ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ముందు ఏఐటియూసీ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ మరియు ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నిరసనకు దిగింది. రిమ్స్ ఆసుపత్రిలో నర్సులకు 7 నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవిందర్ ఆధ్వర్యంలో నర్సులు ఆందోళన చేపట్టగా వారికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మైనారిటీ నాయకులు సాజిద్ ఖాన్లు సంఘీభావం తెలిపారు. వెంటనే నర్సుల జీతాలు చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. आदिलाबाद जिला केन्द्र रिम्स आस्पत्र पनचे स्टाफ नर्स रेल पद्धति जिला कलेक्टर जिला डीएमएचओ पैध अपाइंटो वाल रेल सारे वेतना जी गत ने वेतना रहा प्रजक प्रभुत् इबंध जरगो मीद बाध्यता मे प्रजक सेवजेन मेम चवन चल वृधा कावु आलोचन तो इंत करोना विपत्कार समय वेतना रहा तिना तक इम्यूनिटी पवर चिना कुटालेक कष्टा अल कष्ट प्रजक सेव तो अल्ला चलक चलक यायमे इला राष्ट्र प्रभुत्म वेल को इला करोना हरक वेल को खर्चेमन मुख्य पात्र पोषिस्तुन्न करोना वायरस नु पारदोल स्टाफ नर्सुलु 24 गंटलु करोना पेशेंट्लतो साजीवनं चेस्तू सेवलु अंदिस्तुन्न स्टाफ नर्सुलकु 7 नेलल नुंचि जीतालु एंदुकु इस्तलेरनि अडुगुतुन्नां. इयला रिम्स डैरेक्टर स्टाफ नर्सुल मीद कक्ष साधिंपु चर्यलकु पाल्पडुतुन्नाडु. इयला पनि चेसुकुनेटप्पुडेमो अपॉइंटमेंट अड्डु रालेदु. 7 नेलल नुंचि पनि चेसि सर मा जीतालु माकु इयंडि మేము తిలలేని పరిస్థితుల్లో ఉన్నాం, మా కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అడిగితే మీ అపాయింట్మెంట్ తప్పు అమ్మా అని ఇప్పుడు అంటున్నారు. రింగ్స్ లో 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామన్న మాటే గాని 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్ళాలి తీసుకోవడం జరుగుతుంది. సరే అలానే సాగుతుందిలే అనుకున్నారంటే ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అని చెప్పేవాళ్ళే. కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరికి వెళ్లి సేవలు అందించే స్టాఫ్ నర్సుకే తినడానికి అన్నం లేకుండా పరిస్థితి అయింది. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచాలి అంటే ఏం చేయాలి, తినాలి. మరి ప్రభుత్వం మాకు ఏ నెల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, మేము ఎలా తింటాం? తినాలి అని అంటే అందరు కష్టపడేది తిండి కోసమే. అలాంటప్పుడు మరి ఏ నెల నుంచి వేతనాలే ఇవ్వనప్పుడు మేము ఎలా బ్రతకాలి, మా ఫ్యామిలీని ఎట్లా పోషించుకోవాలి, మేము ఎట్లా బ్రతకాలి? మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం లెక్క చేయకుండా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ఆదుకోవాలి. ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి? ఒక రోజు కాకపోయినా ఒకరోజు మనల్ని ఆదుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మేము కరోనాలో సేవలు అందిస్తున్నాం. అయినప్పటికీ మమ్మల్ని 3 డేస్ నుంచి స్ట్రైక్ చేస్తున్నా, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు 3 డేస్ నుంచి మాకు ఎవ్వరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటి వరకు 7 మంత్స్ నుంచి మేము ఒక 20-30 టైమ్స్ వెళ్ళాం డైరెక్టర్ సార్ దగ్గరికి. సార్ అంటారు వచ్చాయమ్మా, డిఎంఎండ్ హెచ్ఓని అడుగుదాం, డైరెక్టరేట్ అడుగుదాం.